विजयनगर जिला बोब्बिली एमपीडीओ कार्यालय में जगनन्न विद्या दीवेन निधुलु विडुदल कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रम में विजयनगर जिला पार्लमेंट सभ्युलु बेलन चंद्रशेखर स्थानिक एमएलए संबंगि वेंकट चिन्नप्प मुख्य अतिथुलुगा पाल्गोन्नारु। ఆంధ్రప్రదేశ్ లో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు చదివేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన ఉపయోగపడుతుందని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు విద్యా దీవెన అండగా నిలుస్తుందని, విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెరుగైన విద్యను అభ్యసించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు శంబంగి లక్ష్మి, జెడ్పీటీసీ సంకలి శాంతి కుమారి, ఎంపీడీఓ చంద్రమ్మ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు। 40,81,306 డబ్బంతా మీ అందరిపైన ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే మీరందరూ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలని మనం రకరకాల జీవితాలు మన పేరెంట్స్ అనుభవించారు। ఒకరు వ్యాపారం చేస్తున్నారు, ఒకరు కూలి పని చేస్తున్నారు, ఒకరు ఉద్యోగం చేశారు, ఒకరు ఇంకొక ఇండస్ట్రీ అయినటువంటి మన తల్లిదండ్రులు పనులు చేస్తే వారందరికీ కష్టం కలగకూడదని, మీరు భారం కాకూడదని, మీ చదువుని ఆయన భారంగా తీసుకొని రాష్ట్రానికి ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్క ప్రకృతి పరంగా కరోనా ఇబ్బందులు గత 2 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అమ్మాయి, మీరు భావితరాలకు ఉపయోగపడే విధంగా మీ వెనక తరానికి మీరు ఆదర్శంగా ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను। అయితే నేను ఒక సూచన చేయదలుచుకున్నాను అధికారికి, నేను ఈ మధ్య గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు కొంతమంది తల్లులు అమ్మఒడి కొంతమంది చెప్పారు ఇది కూడా మాకు పడలేదండి అని అక్కడక్కడ చెప్పడం జరుగుతూ ఉంది। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరికీ కూడా విద్యా దీవెన కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం అంతా కూడా మేము తల్లిదండ్రుల ఖాతాకి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 20,000, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకి 15,000, ఐటీఐ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇది కూడా పెడతాం అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీతి నాయకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు। అలాగే బొబ్బిలిలోని గౌరవ శాసనసభ్యులు మీ అందరి అభిమాని మీ శాసనసభ్యులు మాకు మంచి మిత్రులు, చిన్నపల్లడి గారికి అలాగే గౌరవ ఎంపీపీ లక్ష్మి గారికి, గౌరవ జెడ్పీటీసీ శాంతకుమార్ గారికి, ఎంపీడీఓ చంద్రమ్మ గారికి, ఎంపీడీఓ చంద్రమ్మ గారికి, అలాగే మన గిరిజన సంక్షేమ అధికారి చంద్రశేఖర్ గారికి, అలాగే విద్యార్థులు విద్యార్థులందరూ కూడా నా యొక్క దీవెనలు తెలియజేసుకుంటూ కూడా వివిధ ఏదైతే డిగ్రీ పాలిటెక్నికల్ ఐటీఐ చదువుకున్న విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు। రాష్ట్రంలోని ఆనాడు రాష్ట్రంలో ప్రీత నాయకు రాజశేఖర్ రెడ్డి గారు ఉండటం, ఆ రోజుల్లోని విద్యా వసతి దీవెన విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా చదువు చెప్పాలనే ఉద్దేశంతో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆలోచన చేసి ఆ రోజు చాలామంది విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకున్నా, మెడిసిన్ చదువుకున్నా, లేదా ఏదైనా టెక్నికల్ కోర్సులు చదువుకున్నా కూడా వాళ్ళందరూ కూడా చదువుకు ఉచితంగా చదువు చెప్పించే కార్యక్రమం చేశారు। మరి దురదృష్టం ఆయన మరణించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి మా విద్యార్థిని విద్యార్థుల కోసం అని చెప్పి ఇవాళ విద్యా దీవెన వసతి దీవెన కానీ లేదు గోరుమూత కానీ నాడు నేడు అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు। గతంలో మనందరం కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాం, ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రభుత్వ స్కూల్ ఎలా ఉండేవి, ఇప్పుడు మీ పిల్లలు మీ చెల్లి కానీ మీ తమ్ముళ్ళు కానీ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారు, ఇప్పుడు నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎలా ఉన్నాయి, గతంలో ఉండే కన్నా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా ఈరోజు విద్యా వ్యవస్థ నడుస్తున్నాయి సమూలంగా మార్చాలనుకుంటున్నాను।